ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతోంది అతి తొందరలో ఎలాంటి మార్పులైనా జరుగుతున్నాయి ఊహించంది ఏదైనా జరగవచ్చు అన్నిటికీ సిద్ధంగా ఉండండి అంటూ కేటీఆర్ ఎందుకని తన పార్టీ శ్రేణులకు ఒక ఇండికేషన్స్ హింట్స్ ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు సరికొత్తగా కేసీఆర్ అరెస్ట్ అవుతారనేటువంటి వార్తలతో పాటుగా కేటీఆర్ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో ఎందుకని తిరుగుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు బిఆర్ఎస్ సీనియర్ లీడర్ శుభప్రద్ పటేల్ హలో అండి నమస్తే నమస్తే సో పొలిటికల్ బాంబులు పేలుతాయి దీపావళి కంటే ముందు దీపావళి అయిపోయింది అయినప్పటికీ కూడా ఏం పేలుతాయి ఎక్కడ పేలుతాయి ఎవరి కోసం ఎవరి టార్గెట్ గా పేలుతాయి అనేటువంటి ఊహాగా చర్చలు అన్నీ కరెక్ట్ గా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవుతారు అనే వాదన మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి వార్తలు ఇవన్నీ వినిపించాయి ఇప్పుడు సడన్ గా ఈ రేసింగ్ కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేది ఎందుకు వినిపిస్తోంది అంతలా ఈరోజు ఒక్క విషయం అండి స్పష్టంగా ఈరోజు కేటీఆర్ గారు ఏ విధంగా ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం కూడా నిలదీసి వాళ్ళని ఉక్కరు బిక్కిరి పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు మనం మూసి చూసినాం ప్రతి రైతు ధర్నాలు చూస్తున్నాం ఇట్లా ఆటోల చూసినాం ఆటో కార్మికుల కోసం నిన్న ధర్నాలు చూసినాం ఇట్లా ప్రతి రంగంలో ప్రతి రంగంలో ఈరోజు అందరూ కూడా మోసపోయినటువంటిది మొత్తం కూడా అందరూ ఈరోజు కేటీఆర్ గారిని ఆశ్రయిస్తున్నారు కేటీఆర్ గారు వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు ప్రజాక్షేత్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇంత తొందరగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతాయని అని ఎవరు భావించలేరు ఈరోజు ఒక్కంటే ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది అది రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఏమైంది ఉక్కిరి బిక్కిర ఈ ఈరోజే చెప్పారు నారాయణపేట కోడంగల్ లిఫ్ట్కి సంబంధించినటువంటి అవినీతి ఏ విధంగా జరుగుతుంది ఈరోజు మనం చూసినామండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మంచి నీళ్లు తీసుకురావాలి ఫస్ట్ మన ట్యాగ్లైన్ ఏంది నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే లేకపోతే ఇంకొక ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేస్తుంటే మొత్తం కూడా మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఎట్లా కాంట్రాక్ట్లు ఇస్తారు ఆయన మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా ఉన్నాడు ఆయన మెగా కృష్ణారెడ్డి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే మెగా కృష్ణారెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారికి రెండు వందల కోట్లకు సంబంధించినటువంటి చెక్ ఇస్తాడు ఏ ఏ రకంగా ఇస్తున్నాడు నువ్వు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని నాలుగు వేల కోట్లకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి రాఘవ కంట్ర కన్స్ట్రక్షన్స్ ఏందో మన మంత్రి పొంగులేటి గారిది తర్వాత మెగా ఇంజనీరింగ్ వర్క్ ఇద్దరు సగం సగం వర్క్ డివైడ్ చేసుకోవడం జరిగింది ఈరోజు అవన్నీ కూడా అవన్నిటినీ బహిర్గతం చేస్తుంది కేటీఆర్ గారు ఈరోజు విధంగా అమృత్ కాంట్రాక్ట్స్ అని చెప్పి అమృత్ స్కీంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ దాదాపు పదకొండు వందల ముప్పై ఏడు కోట్లకు సంబంధించి సృజన సృజన్ రెడ్డి గారు ఎవరు రేవంత్ రెడ్డి గారు బావమరిది ఆయనకు ఏ విధంగా ఇస్తారు ఆయన మొత్తం ఇయర్లీ ప్రాఫిటే రెండు కోట్లు అట్లాంటి వ్యక్తి అట్లాంటి కంపెనీకి మీరు టెండర్లు ఏ విధంగా ఇస్తారు అనే దాన్ని నిజంగా అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా కేటీఆర్ వారు మొత్తం ఆధారితో సహా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు సుంకిశాలకు సంబంధించి కూలిపోయింది దానికి నిన్న కూడా అన్ని పేపర్లలో ఈరోజు కూడా పేపర్లలో వచ్చినాయి ఈ రోజు ఏ పేపర్లో వచ్చింది అది నమస్తే తెలంగాణ పేపర్లు రాలే వెలుగు అనే పేపర్ వెలుగు అనే పేపర్ ఎవరిది అది వివేక్ గారిది వివేక్ గారు తర్వాత వాళ్ళ అన్న వినోద్ గారు వాళ్ళ కొడుకు వంశీ గారు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ అట్లాంటి వాళ్ళ పేపర్లనే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేరు అంటే ఈరోజు ఏదో దానికి సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఏదో చెప్తున్నట్టున్నారు అయితే ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నాం ఇవన్నీ కేటీఆర్ గారు మొత్తం ప్రజాక్షేత్రంలో మొత్తం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి మొత్తం కూడా బహిర్గతం చేస్తుంది ఇవన్నీ చేసే వరకు వాళ్ళకి ఏమైంది ఈరోజు ఆదాని గారు ఆదాని గారు నుంచి రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చి ఆదాని గారి మా ఆదాని గారి పేరు తీసుకోకుండా ఏ రోజైనా రాహుల్ గాంధీ గారు ఒక పార్లమెంట్లో ఒక మాట్లాడిట మొత్తం ఆదానీ పేరు లేకుండా ఎప్పుడు స్పీచ్ చేయడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఆదాని ప్రధాని అని డబుల్ ఇంజన్ అని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి మనం చూసినాం అట్లాంటి రేవంత్ రెడ్డి గారికి ఆదాని గారు వస్తారు వంద కోట్లు ఇస్తాడు ఎట్లిస్తున్నాడు అక్కడ రామన్నపేటలో మొత్తం కూడా నీకు ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములన్నీ అప్ప చెప్పడం జరిగింది ఈరోజు ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా అండి ఇవన్నీ కూడా ప్రజలకు ప్రజలు గమనించే కొంచెం టైం పడుతుండొచ్చు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కాబట్టి ఆ పాత్రని మొత్తం కూడా సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం కాబట్టి కళ్ళు మండినటువంటి వీళ్ళు ఏం చేయాలి ఈరోజు కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద బురదని చూసి ఫస్ట్ విద్యుత్ కొనుగోలు అనుకున్నారు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆ రోజు బీజేపీ గవర్నమెంటు ఛత్తీస్గఢ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంటే ఎవరు ఎవరికి ఇస్తారండి డబ్బులు గవర్నమెంటు గవర్నమెంట్ జరిగినటువంటి దాంట్లో ఎవరు ఎవరికి ఇస్తారు డబ్బులు ఇవి ఇట్లాంటి ఆరోపణలు చేసారు ఇంకోటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆయన కమిషన్ చైర్మన్ అన్న నరసింహారెడ్డి ఎవరో తెలుసు మాకు నరసింహారెడ్డి గతంలో ఏం ఆరోపణలు ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తే ఆ రోజు ప్రభుత్వం ఉపేక్షించలేదు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఆయనను ఉపేక్షించలేదు అట్లాంటివన్నీ మనసులో పెట్టుకున్నటువంటి వ్యక్తికి నువ్వు కమిషన్ చైర్మన్ ఇచ్చినావు ఈయంగానే కమిషన్ చైర్మన్ మొత్తం కూడా విచారణ చేయకుండా ప్రె పబ్ ప్రెస్ మీట్ ఎట్లా పెడుతున్నా అండి దాన్ని ఆయన సుప్రీంకోర్టు ఏం చెప్పింది కమిషన్ చైర్మన్ని మార్చమన్నది అది మార్చాల్సిన పరిస్థితి వచ్చింది మీకు ఈరోజు ఆ దాంట్లో దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు కాళేశ్వరంలో కూడా ఏం దొరకదు ఇప్పుడు కాళేశ్వరం నిజంగానే కృంగిపోయింది ఎలక్షన్ల ముందు ఏం చెప్పినండి కొట్టుకపోయింది కాళేశ్వరం పని అయిపోయింది అన్నారు ఇప్పుడు ఏమైందండి ఈరోజు హైదరాబాద్ మూసీకి సంబంధించినటువంటివి ఇక్కడ మేము కొండపాచమ్మ సాగర్ నుండి నీళ్లు తీసుకురావాలి మూసీలు వేయాలి అని చెప్పేసి గతంలో పదకొండు వందల కోట్లతోని క్యాబినెట్ ఆమోదం చేసినాం దాన్ని ఇప్పుడు ఏం చేశారు కొండపోచమ్మ సాగర్ ఏమో ఇరవై రెండు కిలోమీటర్లు అవుతుంది షామీర్పేట వరకు కాకుండా మల్లన్న సాగర్ నుండి తీసుకొని వస్తే యాభై కిలోమీటర్లు అవుతుంది మళ్ళీ లిఫ్ట్ అవసరం ఉంటుంది దానికి అది దాని హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మల్లన్న సాగర్ నుండి మళ్ళీ తీసుకురావాలంటే లిఫ్ట్ అవసరం అవుతుంది ఆ లిఫ్ట్ చేసుకొని వస్తే దాదాపు ఐదు వేల కోట్లు ఐదు వేల ఐదు వందల కోట్లు ఈరోజు పెట్టాలని చూస్తున్నారు అంటే ఇలా ఇలా నాలుగు వేల కోట్లు అవినీతే కదా ఎందుకు దుబారా చేస్తారు మీరు ఏ రకంగా చేస్తారు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్నించే వ్యక్తిని ఉండొద్దని అనే భావించేదేంది భావించదేంది ఈరోజు కేటీఆర్ గారు ఉంటే మా ఆటలు సాగుతలేవు మేము ఆదానితోనే ఒప్పందం చేసుకుంటే అవుతుంది మెగా కృష్ణారెడ్డితోనే అవుతుంది ఇవన్నీటి కూడా కేటీఆర్ గారిని ఏదో విధంగా బద్లాం చేయాలి ఏదో దాంట్లో ఇరుకబెట్టాలని చూస్తారు మధ్యలో మీరు మర్చిపోయిన ఫామ్ హౌస్ ఇష్యూ కూడా ఉంది కదా అన్ని రే అదే ఏం చెప్పాలండి ఇప్పుడు మీరు కూడా మహిళ మీరు ఎవరైనా ఫంక్షన్లకు పిలిస్తే ఈ ఆ ఎక్కడ ఎట్లా పోతారు ఆ డ్రెస్సింగ్ ఉంటుంది వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఒక ఇల్లు కట్టుకొని దాన్ని గృహప్రవేశం చేసి దానికి సంబంధించినటువంటి ఒక గెట్ టుగెదర్ పెట్టినటువంటి దాంట్లో ఏం దొరికిందండి నూట యాభై మంది పోలీసులు బాగ్స్ డాగ్ స్క్వాడ్స్తో పోయిర్రు పోతే మన ఒక్క 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 మిల్లీగ్రామ్ డ్రగ్ అన్న దొరికిందా ఏం ఆరోపణలు అండి అవి రేవు పార్టీ అని పొద్దున్న లేస్తే అసలు ఇరవై ఒక్క మంది పురుషులు పద్నాలుగు మంది మహిళలు అంటే భార్య భర్తలు అన్న చెల్లెళ్ళు చిన్నపిల్లలు తల్లులు అంతమంది ఉండగా డెబ్బై ఏళ్ళ వాళ్ళ రాజ్పాకాల గారి అమ్మ డెబ్బై సంవత్సరాలు ఆమె ఉన్నది వాళ్ళ కజిన్స్ వాళ్ళ పిల్లలు చిన్న చిన్న రెండేళ్ళు నాలుగేళ్ళ పిల్లలు ఉన్నారు ఆడ తిరుగుతున్న మన వీడియోలో కనిపిస్తున్నాయి ఆ డ్రెస్సింగ్ చూస్తున్నాం మనం సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి డ్రెస్సులకు రేవు పార్టీ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అట్లా ఏం దొరకలేదు వాళ్ళకు వాళ్ళు ఏమనుకుర్రు ఏదో రకంగా కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇన్వాల్వ్ చేయాలి బద్లాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అది పాజిబుల్ కాదు కాబట్టే ఇంకో దాంట్లో ఏ దాంట్లో దొరుకుతాడు రే ఏ దాంట్లో దొరుకుతాడు దొరుకుతాడు అనేది వాళ్ళు ఇప్పుడు ఫార్ముల ఈ కార్ రేసింగ్ సంబంధించి యాభై ఐదు కోట్లని రెవెన్యూ శాఖ పర్మిషన్ లేకుండానే విదేశీ సంస్థలు కట్టబెట్టారని ఇప్పుడు ఏసీబీకి ఇస్తారో ఆ తర్వాత దాని ఈడీ కూడా అప్పగించబోతున్నారు అనేది ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతుంది అనేటువంటి ఊహాగానాలు విపరీతంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి లో కూడా మాట్లాడుకుంటున్నారా అరెస్ట్ గురించి వాస్తవం ఏంటంటే ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడతాయి అక్కడ రాహుల్ గాంధీ గారు మోడీ 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 గారు మొత్తం కొట్లాడుతుంటారు రోజు ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చేవరకి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వాళ్ళిద్దరు మొత్తం కూడా దోస్తాన అయిపోయి మొత్తం ఆడ రేవంత్ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మొత్తం కలిసి పనిచేస్తుంది ఈ కుట్రలు బన్నుతున్నారు ఎట్లా అన్నా కానీ ఇప్పుడు ప్రజల్లో మళ్ళా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కేసీఆర్ అనే పాలన అనేది పది సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ ఇంత షార్ట్ పీరియడ్లో మొత్తం మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలనే బలమైనటువంటి కోరిక ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని ఎట్లన్నా చెడిపోయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఫార్ములా సంబంధించింది ఏందండి ఫార్ములా ఈకి సంబంధించినది క్లియర్గా ఒక అటోనామస్ బాడీ హెచ్ఎండిఏ దాంట్లో మంత్రిగా ఇప్పుడు మనము సిరాజ్ గారికి ఉద్యోగం ఇచ్చిండండి డిఎస్పి సిరాజ్ గారికి కొంత మనం బహుమతి ఇస్తాం దాన్ని ఎట్లు ఇచ్చారు ఇది అవినీతి చేశారు అంటే అవుతుందా ఇప్పుడు సానియా మిర్జా గారికి ఇస్తాం మనం ఏదో స్పోర్ట్స్లో గెలిచిన నిక నిఖ్ జరీన్ నిఖ్ జరీన్ గారికి కూడా ఒక కోటి రూపాయలు విరాణం ఇచ్చినాం అనుకో ప్రభుత్వ నిర్ణయం అది ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఒక ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే దాంట్లో చేస్తుంది ఇది ఫార్ములా ఈ రేస్ కూడా అంతే దేశంలో ఎక్కడ జరగలే మన హైదరాబాద్కి పేరు వచ్చే విధంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చే విధంగా వచ్చింది ఒక నెల్సన్ అనే సంస్థ సర్వే చేసి ఈ ఫస్ట్ టైం ఏదైతే జరిగిందో ఫస్ట్ టైము మిగతావారి ఫండింగ్ ద్వారా జరిగింది స్పాన్సర్షిప్ వల్ల అప్పుడు జరిగినప్పుడు హైదరాబాద్కి దాదాపు ఆరు వందల యాభై కోట్ల బెనిఫిట్ జరిగిందని చెప్పేసి ఒక మ్యాగ్జిన్లో నివేదిక రాయడం జరిగింది ఇట్లా ఒక ఈవెంట్ జరిగితే మొత్తం కూడా ప్రా ఎక్కడ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు ఒకసారి ఈ రేసింగ్ ఎక్కడ దొరుకుతుంది క్రీడాకారులు కావచ్చు వీక్షకులు కావచ్చు అందరు కూడా ఎక్కడెక్కడ ఉండో మన దగ్గరికి వచ్చి చూసినటువంటిది ఉంటుంది ఇది ప్రమోటింగ్ కోసం హైదరాబాద్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ ప్రమోషన్ కోసం ఆ ఫార్ములా ఈ రేసింగ్ని ఇక్కడ హైదరాబాద్లో వాల్గొని ఏకనాథ్ సిండే గారు మా మా రాష్ట్రంలో పెట్టిండని ఆయన అడిగిండు ఇట్లా అందరు కోరుకుంటారు ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచేటటువంటిది దాంట్లో ఈరోజు కేటీఆర్ గారు ప్రభుత్వంగా స్పాన్సర్ చేయాలనుకుంది స్పాన్సర్షిప్ దొరకలేదు కాబట్టి ఈ రేసింగ్ ఉండాలి ఈవెంట్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా నడవాలనే ఉద్దేశంతో స్పాన్సర్ చేయాలనుకుంది స్పాన్సర్ ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎందుకు ఆగిపోయిందండి మిగతా చేసి రేసింగ్ పెడితే బ్రాండ్ ఇమేజ్ పెంచాలి కదా హైదరాబాద్ ఈరోజు ఏమైతుంది ఈ హైడ్రా అని చెప్పి మూసీ అని చెప్పేసి ఉన్నటువంటి ఇమేజ్ అంతా పోయి మనకు ఆఫీస్ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో కూడా మొత్తం కూడా ఫార్టీ పర్సెంట్ పడిపోయింది అక్కడేమో పూణేలో మిగతా బెంగళూరులో పెరుగుతుంది ఇక్కడ మన తెలంగాణకు వచ్చేవరకు పడిపోతుంది అట్లా కాబట్టి దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు ఈరోజు దాని ద్వారా మీరు ప్రూవ్ చేయగలుగుతారా కేటీఆర్ గారికి ఏమైనా ఒక రూపాయి వచ్చిందని ప్రూవ్ చేయగలుగుతారా ఈరోజు అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద వాళ్ళే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది దానికి కారణం ఎవరు ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఈరోజు గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ రేస్ పెట్టాలని ఆ స్పాన్సర్షిప్ దొరకకపోతే ఇవ్వడం జరిగింది మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ కట్టి ఇలా రేస్ పెడితే దాని ఇమేజ్ పెరుగుతుండే కదా అది కట్టకపోవడం వల్ల బ్రీచ్ చేసిరని చెప్పేసి ఆ పైసలు కూడా అతనికి అతను మీరే కదా చేసినట్టు అయితే ఇప్పుడు ఎందుకు ఒక స్పెషల్ భారత్ కూడా విత్ స్పెషల్ ఫెసిలిటీస్తో రెడీ అయి ఉంది ఎదురు చూస్తోంది ఒక అరెస్ట్ జరగబోతోంది అనేటువంటి వార్త ఇంత మాసివ్గా స్ప్రెడ్ అవ్వడం అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేటువంటి వార్తలు కూడా అంత పెద్దగా సర్క్యులేట్ అవ్వడం

ఈ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ని ఎదుర్కోలేము రేపు ఎన్నికలు జరిగినా దేంట్లో అయినా బురద జల్లనే ప్రయత్నంతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారు చెయ్యని మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అరెస్ట్ చేసినా దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మిమ్మల్ని మాత్రం కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు మీరు ఏం చేసినా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఇచ్చిపెట్టము మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాము కేసులు పెట్టుకోండి జైల్లో పెట్టండి ఏమైనా చేయండి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఏం చేయలే మీరు ప్రూవ్ చేయగలుగుతారా ఒక ఒక వన్ రూపీ అన్న కేటీఆర్ గారికి వచ్చిందంటారు ప్రూవ్ చేయగలుగుతారా ఈరోజు ఆ సంస్థకి ఇవ్వడం జరిగింది మీరు దాన్ని కంటిన్యూ ఒక గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అది అన్ని ఫార్ములా అయ్యి రేసింగ్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టకపోవడానికి కారణం మీరే కదా ఫెయిల్యూర్ మిగతా అమౌంట్ ఏదో చెల్లించి లేకపోతే స్పాన్సర్షిప్ ఈరోజు చిన్నటువంటి ఆదాని గారు లేకపోతే మెగాకృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళతో ఒక స్పాన్సర్షిప్ ఇప్పించి అది పెడితే ఇంకా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుండే కదా మీ ఆధ్వర్యంలో కూడా స్పోర్ట్స్ జరుగుతుండే కదా ఇది ఇవన్నిటిని ఇడిచిపెట్టేసి ఏదో జరిగిపోయిందని చెప్పి ఇవన్నీ ఎన్ని కుట్రలు పన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసే వైఫల్యాలని ప్రజల్లో ఇచ్చిన హామీలు ఏదైతే విస్మరించిర్రో ఈ ప్రభుత్వం తప్పకుండా ఎండగడతాం ఈ ఆరు గ్యారంటీలు మెడలు వంచి అమలు చేసే విధంగా పనిచేస్తాము మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం ఇవ్వలేరు ఫెయిల్యూర్ అన్ని ప్రతి ఒక్క స్కీమ్లో మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇంకా చెప్పే సమాధానం లేదు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు చూసినాం బాంబులు 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 అన్నాడు ఏం బాంబు వేలింది ఇదే బాంబు ఇదే బాంబు అని ఎట్లా అనుకుంటారు బాంబ పేలలేదు బాంబు పేలినా కానీ అన్నిటికీ సిద్ధంగా ఉన్నామండి ఒరిజినల్ బాంబ్స్కే అయినా ఈ ఈ పొలిటికల్ బాంబులు మాకు మాకు పెద్దగా కొత్త కాదు అన్నిటికీ రెడీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ అన్ని సిద్ధమై ఉన్నామండి మా నాయకురాలు ఏం సంబంధం లేకున్నా కానీ కవిత గారిని దాదాపు ఆరు నెలలు జైల్లో పెట్టిర్రు ఆమె జైల్లో పెట్టినా కానీ మేము మేము రే ఫేస్ చేసినాము అన్నిటికి సిద్ధంగా ఉన్నాం సో ఏ అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు ఏ ఏం జరిగినా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం అంటే డెఫినెట్గా ప్రజలే కదా అంతిమంగా పొలిటికల్ పార్టీకి ప్రజలే న్యాయ నిర్ణేతలు పబ్లిక్ కోసం మేము పనిచేస్తాం ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ మోసాలని మేము ఎండగడతాం వాళ్ళని మొత్తం కూడా బజార్కి ఈస్తాం వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపే వరకు మా 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 విధానం మాది కొనసాగుతుంది మా పోరాటం కొనసాగుతుంది Yes, Andy. thank you so much, Andy. Thank you. Thank you.